students, welcome to my channel. Today I am going to explain about the operators in C language. C language lo operators gurinchi explain cheyabothunnanu. Friends, ee topic chaala important. Ee basics telisthene ganaka mana further programs lo logic anedi chaala easy ga analyze cheskochu. First ee basics athe manaku telusukovali. Friends, manaku different types of operators gurinchi telusukundamu. Previous class lo bitwise operators gurinchi manam explain chesamu. Ivanti class lo logical operators gurinchi explain chedam. Why you need go for logical operators? Why not relational operators? For example, relational operators lo only two variables maatrame, two variable conditions checking maatrame use chesam anamata. Third variable ni use cheyalem anamata relational operators. In relational operators use only two variables. Okay, that's why you need to go for logical operators. In logical operators, you are using more than two operators, more than two operands. Operands is nothing but variables. More than two variables ni use cheyachanamata. Ante rendu kante ekkuva variables ni use cheyachanamata. Conditions ni expressions ni check chesukochanamata. Okay, chuddam chudandi. Uses of logical operators means logical operators are used to compare the two or more relational operators or relational conditions or expressions. Okay, relational operator, relational, ikkada chudandi rendu kante ekkuva relational conditions ni check cheyadaniki manamu logical operator ni use chestam anamata. Friends, లాజికల్ కి రిలేషనల్ ఆపరేటర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ లో ఓన్లీ టూ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. థర్డ్ వేరియబుల్ ని మనము యూజ్ చేయమన్నమాట. కంపేరింగ్ ద టూ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ వీ నీడ్ టు రిక్వైర్ ద మోర్ దాన్ టూ వేరియబుల్స్. ఓకే, రెండు కంటే ఎక్కువ వేరియబుల్స్ ని మనము యూజ్ చేయొచ్చు అన్నమాట, కంపేర్ చేయొచ్చు. ఓకే, దాని గురించి ఇవాళ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఈ లాజికల్ ఆపరేటర్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. వన్ ఈస్ ద లాజికల్ అండ్ అనదర్ వన్ ఈస్ ద లాజికల్ ఆర్ నెక్స్ట్ ఈస్ ద లాజికల్ నాట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ ట్రూత్ టేబుల్ ని యూజ్ చేసుకొని మనము లాజిక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ, అండ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే చూడండి, ఇది వచ్చేసి లాజికల్ అండ్ అనమాట. దీని యొక్క సింబల్ వచ్చేసి డబుల్. ఓకే, డబుల్ అండ్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ట్రూత్ టేబుల్ తీసుకున్నాను 0001 1011, మీకు అర్థమవడానికి. ఈ లాజికల్ అండ్లో అన్నీ ట్రూ అయితే కనుక ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది అనమాట. చూడండి, 00 వచ్చినప్పుడు అవుట్పుట్ రిజల్ట్ అనేది 0 వస్తుంది, 01 వచ్చినప్పుడు కూడా 0 వస్తుంది. ఎప్పుడైతే టూ ఎక్స్ప్రెషన్స్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది అనమాట. దిస్ 0 మీన్స్ ఫాల్స్, ఓకే, 1 మీన్స్ ట్రూ. ఓకే, వచ్చేసి ట్రూ, ఇది వచ్చేసి ఫాల్స్ అనమాట. ఓకే, మనం ఇది వచ్చేసి ఫస్ట్ కండిషన్, ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు కనుక ఇందులో ఏ ఒకటి 1 ఉన్నా కూడా, ఒకటి 1 ఉండి ఒకటి 0 అయితే ఫైనల్ గా రిజల్ట్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది అనమాట. రిజల్ట్ అనేది 0 వస్తుంది అనమాట. అన్లాజికల్ అండ్ లో ఖచ్చితంగా రెండు కనుక అన్నీ కనుక ట్రూ అయితేనే మనకు రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ఏదో ఒకటి ఫెయిల్ అయినప్పటికీ కూడా రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్ లాజికల్ ఆర్ ఆపరేటర్. ఇన్ లాజికల్ ఆపరేటర్స్ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ టు ద ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద లాజికల్ అండ్. ఇక్కడ చూడండి, ఏదో ఒకటి ట్రూ అయినా కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, 0 ఉన్నప్పుడు మాత్రమే 0 వస్తుంది, రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా 1 వస్తుంది అనమాట. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద అండ్ ఆపరేటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీని యొక్క అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, అన్నింటికీ 0 ఎక్సెప్ట్ 1 ఉన్నప్పుడు మాత్రమే 1 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులో ఏదో ఒక కండిషన్ ట్రూ, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే కనుక మనకి అవుట్పుట్ కూడా ట్రూనే వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ రెండు ఎక్స్ప్రెషన్స్ 0 అయినప్పుడు మాత్రమే కండిషన్ ఫెయిల్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఏదో ఒకటి ట్రూ అయినప్పటికీ మనకి అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ నాట్. లాజికల్ నాట్ అంటే ఏమీ లేదు చూడండి,
చూడండి ఏకి నేను నాట్ యాడ్ చేస్తాం జీరో అనేది ఇక్కడ చూడండి జీరో వాల్యూ ఉంది జీరోకి మనం యాడ్ నాట్ యాడ్ చేస్తే అవుట్పుట్ ఈజ్ వన్ వన్ అనేది నాన్ జీరో అంటున్నాడు వన్ అనేది వన్కి నాట్ యాడ్ చేస్తే జీరో అవుతుంది అన్నమాట ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రూత్ టేబుల్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఏమీ లేదు లాజికల్ అండ్లో అన్నీ కనుక ట్రూ అయితే మాత్రం కండిషన్ ట్రూ అవుతుంది లాజికల్ లాజికల్ ఆర్లో ఏదో ఒక కండిషన్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే కనుక ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది రెండు ఎక్స్ప్రెషన్స్ ఫెయిల్ అయినప్పుడు మనకు జీరోనే వస్తుంది అనమాట నాట్ లాజికల్ నాట్లో ఏమొస్తుంది అంటే ఇది జీరో ఇస్తే ఆపోజిట్ పొలారిటీ అనమాట మనము ఎప్పుడైతే నాన్ జీరో వాల్యూస్ ఇస్తామో అప్పుడు జీరో వస్తుంది ఎప్పుడైతే జీరో వాల్యూ ఇస్తే అప్పుడు నాన్ జీరో వాల్యూ వస్తుంది ఎప్పుడైతే మనము నాన్ జీరో వాల్యూ ఇస్తే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది జీరో వాల్యూ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనము రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ నెంబర్ని అమాంగ్ త్రీ నెంబర్స్ అంటే ఇక్కడ నేను త్రీ వేరియబుల్స్ని యూజ్ చేసి ఇందులో ఏది బిగ్గెస్ట్ నెంబరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆ ప్రోగ్రామ్ అయితే రాశాను ఫ్రెండ్స్ మనం రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసి ఎందుకు బిగ్గెస్ట్ నెంబర్ని త్రీ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోలేమంటే రిలేషనల్ ఆపరేటర్స్లో ఓన్లీ టూ వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేస్తామన్నమాట ఓన్లీ ఏబిసి ఫ్రెండ్స్ ఈ మూడింట్లో ఏది బిగ్ అని చెప్పాలంటే ఈ మూడింట్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పాలంటే మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా మనము ఈ రెండింటి మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలమన్నమాట యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్ యూ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ టూ వేరియబుల్స్ ఓకే ఈ రెండింటి వేరియబుల్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలమన్నమాట థర్డ్ వేరియబుల్ని థర్డ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనము కంపేర్ చేయలేమన్నమాట ఇన్ లాజికల్ ఆపరేటర్స్ యూ హ్యావ్ టు యూజ్ ద కంపేరింగ్ ద త్రీ వేరియబుల్స్ ఏ టు బి బి టు సి అంటే ఈ మూడింటిని వేరియబుల్స్ని ఇన్ లాజికల్ ఆపరేటర్స్లో యూజ్ చేయొచ్చు అనమాట ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ని లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఏదో బిగ్ మనము చెప్పగలం అనమాట అందుకోసమే మనము లాజికల్ ఆపరేటర్స్కి వెళ్ళామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని నేను బిగ్గెస్ట్ నెంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ ఇక్కడ చూడండి నేను ఒక ప్రోగ్రామ్ అయితే రాశాను ఈ మూడు వేరియబుల్స్లో ఈ త్రీ వేరియబుల్స్లో ఏది బిగ్ మనం ఈ క్లాస్లో కనుక్కుందాం ఇక్కడ చూడండి ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ విత్ మెయిన్ ఫంక్షన్ తర్వాత వచ్చేసి ఇంటీజర్ ఇంటీజర్లో నేను త్రీ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేశాను అనమాట ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ద సమ్ వాల్యూ టు ద వేరియబుల్ ఓకే నేను వాల్యూని ఏ వేరియబుల్కి అసైన్ చేశాను చూడండి ఏ టెన్ బి ట్వంటీ సికి వచ్చేసి 30 అనమాట నెక్స్ట్ ఇఫ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను ఇక్కడ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ గురించి రాశాను ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి ఇక్కడ చూడండి ఏ అంటే ఎంత 10 గ్రేటర్ దాన్ బి వచ్చేసి 20 అండ్ విత్ ఇదొక ఎక్స్ప్రెషన్ ఇదొక ఎక్స్ప్రెషన్ ఏ వచ్చేసి 10 గ్రేటర్ దాన్ సి వచ్చేసి 30 ఏ గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఈజ్ ఫెయిల్ ఓకే నెక్స్ట్ 10 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ఈజ్ ఫెయిల్ ఇన్ అండ్ ఆపరేషన్ ఈ రెండింటిని కంబైన్ చేయాలన్నమాట కంబైన్ చేసినప్పుడు ఇది ఫెయిల్ అయింది మనం ట్రూత్ టేబుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక రెండు కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు మనకి టోటల్ అవుట్పుట్ కూడా ఫెయిల్ అవుతుంది అనమాట ఓకే దిస్ కండిషన్ ఈజ్ ఫెయిల్ దిస్ కమ్స్ టు హియర్ వెన్ అవర్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ ద టైమ్ ఏ ఈజ్ బిగ్ దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ దిస్ స్టేట్మెంట్ విల్ బి ప్రింటెడ్ ఏ ఈజ్ బిగ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫెయిల్ కంట్రోల్ గోస్ టు హియర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ నౌ చెక్ ఎల్స్ ఇఫ్ కండిషన్ నౌ బి వాల్యూ ఈజ్ 20 గ్రేటర్ దాన్ 10 ఏ వాల్యూ ఈజ్ 10 అండ్ విత్ వాట్ ఈస్ ద బి వాల్యూ ఈజ్ 20 గ్రేటర్ దాన్ వాట్ ఈస్ ద సి వాల్యూ ఈజ్ 30 ఓకే 20 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ఈజ్ ట్రూ అండ్ విత్ 20 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ఈజ్ ఫెయిల్యూ ఇన్ ఎనీ వన్ వాల్యూ ఈజ్ ఫెయిల్ ఇన్ లాజికల్ అండ్ ఎనీ వన్ వాల్యూ ఈజ్ ఫెయిల్ టోటలీ కండిషన్ ఈజ్ ఫెయిల్ ఓకే లాజికల్ అండ్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే రెండు కండిషన్లు కనుక ట్రూ అయితే మనకి టోటల్ అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఏదో ఒకటి ట్రూ అయినప్పటికీ కూడా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఫైనల్ రిజల్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి ఇది కూడా ఫెయిల్ అయింది అనమాట ట్రూ అండ్ విత్ ట్రూ లాజికల్ అండ్ విత్ ఫాల్స్ టోటల్
condition is felt. Next comes to here, control goes to health condition. In health condition, what is there? C is there. Whenever this condition is felt, control comes to else statement. Else statement will be executed. Now C is a big. Okay. Compared to A, B, C. A, B, C lo manaki A vachesi 10, B vachesi 20, C vachesi 30 undi friends. ఈ మూడు వేరియబుల్స్ లో ఏది హైయెస్ట్ ఉందంటే సి ఇస్ 30. ఫైనల్ అవుట్పుట్ ఎల్స్ కండిషన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. వెన్ అవర్ ఎల్స్ కండిషన్ ఈస్ దేర్ ప్రింటెడ్ సి ఈస్ బిగ్. నౌ సి ఈస్ బిగ్ విల్ బి ప్రింటెడ్. ఫ్రెండ్స్ సి హియర్ హియర్ ఇఫ్ కండిషన్ ఈస్ దేర్ వెన్ అవర్ దిస్ కండిషన్ ఈస్ ఫెయిల్ కన్సోల్ గోస్ టు హియర్ హియర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఈస్ దేర్ హియర్ ఆల్సో దిస్ కండిషన్ ఈస్ ఫెయిల్ వెన్ అవర్ నెక్స్ట్ కండిషన్ ఈస్ హియర్ ఎల్స్ పార్ట్ ఈస్ దేర్ వెన్ అవర్ ఎల్స్ పార్ట్ ప్రింటెడ్ సి ఈస్ బి నో అవుట్పుట్ ఈస్ నో అవుట్పుట్ సి ఈస్ బిగ్ విల్ బి ప్రింటెడ్ హియర్ దిస్ అవుట్పుట్ విల్ బి ప్రింటెడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఇఫ్ పార్ట్ లో ఎప్పుడైతే ఇఫ్ పార్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఎల్సిఫ్ పార్ట్కి వస్తుంది. ఎల్సిఫ్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎల్సిఫ్ పార్ట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇఫ్ ఇట్స్ గోస్ టు ద ఎల్స్ పార్ట్ అనమాట. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుందో కంట్రోల్ ఎల్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఎల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇది ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఎల్సిఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుందో డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దిస్ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఎల్ స్పాట్లో ఏముందో డెఫినెట్గా అది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఫ్రెష్ చూడండి, ఏ వచ్చేసి 10, బి 20, సి వచ్చేసి 30. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 30 కదా, 30 కదా. ఓకే, ఇక్కడ 30 అనేది సి ఈజ్ కోస్ టు 30 అనేది పెద్ద నెంబర్ కాబట్టి కంపేర్ టు ఏ అండ్ బిలో సి అనేది పెద్ద వాల్యూ కాబట్టి సి ఈజ్ ఎ బిగ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ తెలిస్తేనే కనుక మనం ఫర్దర్ బిగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళగలము. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో ఏం అర్థం కాలేదో నా కామెంట్ అయితే పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ బీటెక్ కంప్లీట్ అయ్యి కానీ లేకపోతే డిగ్రీ కంప్లీట్ వేసి చేయకుండా సి లాంగ్వేజ్ని అయితే నేర్చుకోండి. మీకు ఫ్రెషర్స్ కాబట్టి మామూలుగా బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే చాలు, ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్కి జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చు. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.